హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నేను ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేసినాను. నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా అయితే అలంకరించుకున్నానండి, ఇలా అమ్మవారిని బ్లౌజ్ పీస్తో నేను సింపుల్గా అలంకరించుకున్నాను. నేను ఈ వీడియోలో అమ్మవారి శారీ డ్రాపింగ్, ఇంకా బ్లౌజ్ పీస్తో కూడా శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఫుల్ పూజ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్తో ఎలా చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశానండి, కానీ శారీతో పోస్ట్ చేయలేదు. ఒకసారి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను శారీతో కూడా డ్రాపింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకున్నానండి. మనం ముందు రోజు నైటే ఇలా ప్లాన్ చేసుకుంటే చక్కగా అమ్మవారిని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. నేను ఇలా అయితే ముందు రోజు నైటే అన్నీ డెకరేట్ చేసుకున్నాను. అలాగే నైవేద్యాలకి నానబెట్టుకోవాల్సిన పప్పులు అలాంటివన్నీ కూడా మనం నైటే నానబెట్టుకుంటే 9 నైవేద్యాలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. నా ఛానల్లో ఆల్రెడీ 9 నైవేద్యాలు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి ఎవరికైనా 9 నైవేద్యాలు వీడియో కావాలంటే, ఇంకా వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే, ఇంకా శుక్రవారాలు ఉన్నాయి కదా చేసుకోవాల్సిన వాళ్ళు, ఒకసారి ఆ వీడియో కూడా చూసుకొని చేసుకుంటారని నేను ఈ శారీ డ్రాపింగ్ కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. ఇది శారీ డ్రాపింగ్, ఇంకా పూజ వ్లాగ్ అండి. రెండు వీడియోలు కూడా ఒకే వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే నేను ఇలా శారీ డ్రాపింగ్ చేస్తున్నానండి. శారీకి మనం ఎలా పైట చెంగుకి ఎలా అయితే కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అలా అయితే నేను పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా అయితే మొత్తం పెట్టేసుకోవాలి మనం. కొంచెం ఈక్వల్గా పెట్టుకుంటే చక్కగా వస్తుంది మనకి. ఇలా అయితే నేను మొత్తం ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను చూడండి. వాటిని కదలకుండా అయితే ఒక పిన్తో అయితే పెట్టేసుకోవాలండి మనం, అప్పుడు చెదరకుండా ఉంటాయి మనకి. చూసారు కదా మనకి ఎంత వరకు అయితే కావాలో అంతవరకు అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఆ ప్లీట్స్ అయ్యి మనకి. ఇలా క్లిప్స్ తీసుకొని ఆ కదలకుండా అలా నేనైతే చక్కగా పెట్టుకుంటున్నానండి వాటిని. నేనైతే శారీ డ్రాపింగ్, ఇంకా బ్లౌజ్ పీస్తో కూడా శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే పూజ వ్లాగ్ కూడా మొత్తం చూపిస్తున్నానండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి మొత్తం ఒకే వీడియోలో ఉంటే చక్కగా వెతుక్కోకుండా ఉంటుందని నేను ఇలా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చూసారా నేనైతే ఇంత లెంత్ వరకు అయితే ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మనకు మిగిలింది కదా ఆ శారీని, అలా మొత్తం శారీని ఇలా మిడిల్లోకి మడత పెట్టుకోవాలండి. ఇలా రెండు కుచ్చులు కలిపి ఈక్వల్గా మడత పెట్టుకోవాలి మనం. కొంతమంది అయితే మడత పెట్టుకోకుండానే మామూలుగా చేసుకుంటారు, కానీ చాలా పెద్దగా వస్తుంది అమ్మవారికి బొమ్మ. అందుకనే ఇలా అయితే ఇలా రెండు కలిపి మడత పెట్టుకుంటే కనుక కొంచెం మనకి చిన్న చెంగులు వస్తాయి, చూడడానికి కూడా చిన్నగా అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా అయితే పెట్టుకుంటున్నానండి. నేను లాస్ట్ ఇయర్ శారీతోనే చేశానండి డ్రాపింగ్ అమ్మవారికి. ఈ ఇయర్ అయితే నేను బ్లౌజ్ పీస్తో చేసుకున్నాను. ఎవరైనా శారీతో చేసుకునే వాళ్ళు కూడా ఇష్టంగా చేసుకుంటారని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా అలా మనం రెండింటిని కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ప్లీట్స్లా పెట్టుకున్నాను నేను ఈక్వల్ ప్లీట్స్గా. ఇప్పుడు వాటికైతే ఒక పిన్ పెట్టేసుకుంటున్నానండి కదలకుండా. చూసారుగా ఫైనల్గా అయితే ఇలా అయితే శారీ రెడీ అయిపోయింది చూడండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అలా మనం రెండు ఈక్వల్గా పెట్టుకున్నాం కదా, ఆ ప్లీట్స్ని అయితే కదలకుండా ఇలా థ్రెడ్తో అయితే నేను కట్టేసుకుంటున్నాను చూడండి. అలా థ్రెడ్తో కట్టుకోవడం వల్ల కదలకుండా ఉంటాయండి. ఇప్పుడు నేనైతే లెంత్ కొంచెం పెద్దగా వస్తుందని అమ్మవారి విగ్రహం నేనైతే ఇలా రెండు బిందులు పెట్టుకొని ఆ రెండు బిందుల్లోనూ బియ్యం వేసుకున్నానండి కదలకుండా ఉంటుందని. ఇప్పుడు ఆ లోపలికైతే
ఆ డ్రా అది మనం థ్రెడ్ పెట్టుకున్నాం కదా, ఆ శారీని అయితే నేను అలా లోపలికి పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు అలా పైన ఒక స్టిక్ పెట్టుకుని ఒక కలసం మీద, ఆ కలసంలో కూడా భీమే పోసుకున్నానండి. నేను కింద అమ్మవారికి సపరేట్గా వేరే కలసం పెట్టుకొని అమ్మవారిని అందులోకి ఆవాహన చేయించుకుంటాను. ఇది మామూలుగా ఓన్లీ నేను డెకరేషన్ కోసమని అమ్మవారిని పైన విడిగా పెట్టుకుంటున్నానండి. అలా స్టిక్ మనకి అలా వెనకాల కలసానికి పెట్టుకొని ఇలా శారీని బ్యాక్ సైడ్ నుండి ఇలా ఫ్రంట్కి తీసుకురావాలండి. ఫ్రంట్ నుండి ఇలా మనం చున్నీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. చూశారు కదా, అలా వేసుకొని ఇక్కడైతే మనకు ఒక పిన్ అయితే పెట్టేసుకుంటే శారీ డ్రాపింగ్ అయిపోతుందండి. చూశారు కదా, ఇక్కడైతే నేను ఇలా పిన్ పెట్టుకుంటున్నానండి, కదలకుండా చక్కగా ఉంటుందని చెప్పి. మనం ఇలా ముందు రోజే డెకరేట్ చేసుకుంటే మనకి తర్వాత రోజు కంగారు లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా హడావిడి లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు పూజ అయితే. చూశారు కదా, నేను ఇలా కదలకుండా ఉంటుందని అలా వడ్డానానికి ఇలా థ్రెడ్ అయితే ఒక థ్రెడ్ని అయితే కట్టేసుకుంటున్నాను. ఆ పైన అప్పుడు ఆ కొబ్బరికాయకి అమ్మవారి మాస్క్ పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంకంతే, ఇలా శారీ డ్రాపింగ్ అయితే ఇలా చేసుకోవాలండి. చూశారు కదా, ఇదైతే ఫైనల్గా నేనైతే అక్కడ పిన్ పెట్టుకుంటున్నానండి, కదలకుండా ఉంటుందని మధ్యలో. ఇప్పుడు శారీ డ్రాపింగ్ అయిపోయింది కదా, ఫుల్ శారీతో చూపించాను కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను ఒక రెండు బ్లౌజ్ పీసులు అయితే తీసుకున్నానండి. సింగిల్ పీస్తో కూడా చేసుకోవచ్చు, కానీ రెండు బ్లౌజ్ పీస్తో అయితే కొంచెం లుక్ బాగా ఎలివేట్ అవుతుందని చెప్పి నేను ఇలా రెండు బ్లౌజ్ పీస్తో అయితే తీసుకుంటున్నాను. చూశారు కదా, ఈ రెండు బ్లౌజ్ పీసులు కూడా మనం ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ఒకసారి క్లియర్గా కావాలంటే ఆ వీడియోలో చూడండి. ఇంకో రెండో బ్లౌజ్ కూడా నేను రెడ్ పీస్ తీసుకొని ఆ రెండు బ్లౌజ్ని ఇలా పెట్టుకున్నాను. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని మనకి ఏదైతే లోపలికి రావాలో ఆ బ్లౌజ్ పీస్ని అయితే నేను లోపల పక్క వేసుకున్నానండి. బయటికి రావాల్సిందైతే ఇలా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాను. చూశారు కదా, నేను ఇప్పుడు కలసం కూడా బింది రెండు, ఇందాక రెండు బిందెలు పెట్టుకున్నాను శారీకి, ఇప్పుడు బ్లౌజ్ పీస్ కాబట్టి ఒక బిందే పెట్టుకున్నాను చూడండి. నాకు చిన్నగా సరిపోతుందని నేను చిన్నదైతే తీసుకున్నాను. నాకు అమ్మవారి ఫేస్ చాలా చిన్నదండి, అందుకనే నేను ఆ ఫేస్కి తగ్గట్టుగా డెకరేషన్ చేసుకుంటున్నాను. పెద్దదైతే నేను శారీతో డెకరేట్ చేసుకునేదాన్ని, కానీ నా దగ్గర మాస్క్ చాలా చిన్నది ఉంది, దీనికైతే ఇలా చక్కగా సెట్ అవుతుందని చెప్పి నేనైతే బ్లౌజ్ పీస్తోనే చేశానండి. శారీ డ్రాపింగ్ చేసుకునే వాళ్ళైతే కొంచెం అమ్మవారి ఫేస్ పెద్దగా ఉంటే బాగుంటుంది. నాకు ఇలా చిన్న పీస్ తీసుకున్నానండి నేను, అందుకనే నేను బ్లౌజ్తోనే చేసుకుంటున్నాను డెకరేషన్ మొత్తం. చూశారు కదా, ఇలా లోపల పక్క అయితే నేను పిన్ పెట్టేసుకుంటున్నాను ఆ రెడ్ బ్లౌజ్కి, తర్వాత ఆ బ్లూ బ్లౌజ్కి కూడా పెట్టేసుకున్నాను. అలా ఫైనల్గా అయితే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను చూడండి. పైన బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గా చేసుకున్నానండి, ఒక ఓం అని కర్టెన్ తీసుకొని అటు ఇటు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా రెండు బనానా ట్రీస్ పెట్టుకొని, అమ్మవారికి ఏనుగులు చాలా ఇష్టం కదా, అటు ఇటు తొండం ఎత్తుతున్న ఏనుగుల బొమ్మలు అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే నేను నైటే డెకరేట్ చేసి పెట్టేసుకున్నానండి. చూశారు కదా, గుమ్మాలకైతే బంతిపూలతో తోరణాలు కూడా కట్టేసుకున్నాం మేము. తూర్పు పక్కన ఉత్తరం పక్కన రెండు గుమ్మాలు ఉన్నాయి మాకు, ఆ రెండు గుమ్మాలకు కూడా కట్టేసుకున్నాం. ఇలా ఇదంతా మనం నైటే చేసుకుంటే మనకి మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఉంటుందండి. ఇప్పుడు గుమ్మాలకి పసుపు కూడా రాసేసుకుంటున్నాను నేను, నైటే రాసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా గుమ్మానికి పసుపు, కుంకుమ, ఇంకా వరిపిండితో ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను చూడండి.
ఇవన్నీ మనం పొద్దున్నే చేయాలంటే మనకి అటు నైవేద్యాలకి ఇటు హడావిడి అయిపోతుందండి. పూజ కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేము. అమ్మవారికి పూజ ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇలాంటివన్నీ మనం నైటే చేసేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అమ్మవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా గుమ్మాలకి పసుపు కుంకుమ ఇంకా వరిపిండితో ముగ్గు వేసేసుకుంటున్నాను. నేను అమ్మవారి బొమ్మని మాత్రమే అలంకరించి పెట్టానండి. ఇంకా కలశం అయితే నేను పెట్టుకోలేదు. పూజ చేసేటప్పుడే కలశం పెట్టుకుంటాను. అందుకనే ముందు నేను కలశం పెట్టలేదు. ఎక్కడ చూశారు కదా, నేను బియ్యం పోసుకున్నాను అంతే. అమ్మవారి స్టాచ్యూ ఉన్న దాంట్లో పూజ చేసే ముందే అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటాను నేను. చూశారు కదా, ఇలా నేను మార్నింగ్ అయితే అలా నైవేద్యాలు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నానండి. మొత్తం 9 నైవేద్యాలు ఇప్పుడు కలశ స్థాపన అయితే చేసేసుకుంటున్నాను. గణపతిని చేసేసుకున్నాను ఫస్ట్. చేసుకొని తర్వాత ఇలా కలశంలోకి వాటరు, పసుపు కుంకుమ, రాగి నాణ్యము, అక్షింతలు వేసుకున్నాను. చూశారు కదా, అమ్మవారికి ఇలా 5 రకాల పండ్లతో నైవేద్యం అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి మహా నైవేద్యం కూడా సమర్పించుకున్నామండి. ఇలా అమ్మవారికి 9 నైవేద్యాలు అయితే చేసుకున్నాను నేను. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి. ఆ ప్రసాదం వీడియోలు కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఎవరికైనా కావాలంటే, ఇంకా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిద్దని నేనైతే చూపిస్తున్నాను. చూశారు కదా, నేను గారెలు, బూరెలు, చప్పటి గారెలు, బెల్లం గారెలు, ఇంకా పెరుగు వడ, తర్వాత శనగలు, పానకము, తర్వాత నిమ్మకాయ పులిహోర, ఇంకా చింతపండు పులిహోర కూడా చేసుకున్నానండి నేను. పరమాణం చింతపండు పులిహోరను పరమాణం ఎవరైనా మనకి ఇంటికి వస్తారు కదా పేరెంట్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడానికి నిమ్మకాయ పులిహోర తక్కువ చేసుకున్నాను. చింతపండు పులిహోర అయితే కొంచెం ఎక్కువ చేసుకున్నానండి నేను. అలా శనగలు కూడా నైటే నానబెట్టేసి పెట్టుకున్నాను. శనగలు కూడా పేరెంటల్లో మనం ఇచ్చుకుంటాం కదా. అది నిమ్మకాయ పులిహోర అండి. ఇది పెరుగు వడ, తర్వాత పరమాణం, తర్వాత ఇది చింతపండు పులిహోర అండి, తర్వాత గారి, తర్వాత పూర్ణాలు, బూరెలు, చప్పటి బూరెలు ఇవి అండి నేను చేసుకున్న నైవేద్యాలు. బెల్లంగారులు, పానకము, ఇంకా శనగలు, ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకుంటున్నానండి. అన్నం ఇంకా కూర కూడా వండుకున్నాను నేను. ఇలా అమ్మవారికి మహా నైవేద్యం కూడా సమర్పించుకున్నాం. ఇలా ఇప్పుడు నేనైతే కింద కలశస్థాపన చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరికాయకి, కొబ్బరికాయ ఉన్న దానికి అమ్మవారి మాస్క్ పెట్టుకుంటున్నానండి. నా దగ్గర సిల్వర్ మాస్క్ ఉంది. ఆ మాస్క్ పెట్టుకొని ఇలా జాకెట్ ముక్క మీద క్లాత్ పెట్టి జాకెట్ ముక్కతో ఇలా చేసుకొని దాని మీద పూలు అలంకరించుకుంటున్నానండి. నేను లక్ష్మీనారాయణ ఫోటో కూడా పెట్టుకున్నానండి. చూసారా మీరు, ఆ అమ్మవారికి మనం ఎంత పూజ చేసినా కానీ పక్కన ఆ నారాయణుడు ఉంటేనే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అందుకని నేను ఎప్పుడు లక్ష్మీ పూజ చేసుకున్నా కానీ పక్కన ఆ నారాయణ ఫోటో మాత్రం ఎప్పుడు పెట్టుకుంటానండి. అమ్మవారికి అంత సంతోషిస్తుంది అమ్మవారు. పక్కన ఆ అయ్యవారిని కూడా పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా ఇంకా వరలక్ష్మి వ్రతం లేకపోతే దీపావళి అలాంటి పండుగల్లో లక్ష్మీ పూజ చేసుకుంటే ఇలా లక్ష్మీనారాయణలు ఇద్దరు ఫోటో పెట్టుకొని చేసుకోండి. చాలా ఫలితం ఉంటుందండి. ఇంకా గాజులు కూడా వేసుకుంటున్నాను నేను. నేను ఎరుపును, పచ్చ గాజులు తెచ్చుకున్నానండి. ఆ గాజులు కూడా పళ్ళ కలశానికి పెట్టుకుంటున్నాను. ఇలా నేను ఎరుపును, పచ్చ గాజులే తెచ్చుకున్నానండి. ఆ 2 గాజులు అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాను. అలాగే పేరంటానికి ఇవ్వడానికి కూడా ఎరుపు గాజులు, పచ్చ గాజులు తెచ్చుకోవాలి.
అలాగే కలశానికి ఒక కొబ్బరికాయలు కూడా రెండు తెచ్చుకోవాలండి. ఒకటేమో కలశానికి, ఒకటేమో మనం కొట్టడానికి. తర్వాత మనకి చేతికి తోరణం కట్టుకుంటాం కదా, ఆ తోరణం కూడా 9x9 దారాలతో పోగులాగా వేసుకొని 9 ముళ్ళు వేసుకొని తమలపాకు కానీ మామిడాకు కానీ పువ్వుతో కానీ ఒక దారంలాగా కట్టుకోవాలండి. ఆ తోరాలు కూడా మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకి ఒక 5 గురికి కట్టుకోవాలి. అలా నేనైతే ఒక 5 అయితే ప్రిపేర్ చేసుకున్నానండి తోరాలు 5ను. ఇంకొక 2 ఏమో నాకు ఒకటి, ఇంకొకటేమో కలశానికి పెట్టుకోవడానికి. తోరం మొత్తం 7 అయితే చేసుకున్నాను నేను. ఒకటి కలశానికి కట్టుకున్నాను, ఇంకొకటి అయితే నేను పూజలో కూర్చున్నప్పుడు మా వారితో కట్టించుకుంటానండి ఇంకొకటి. ఇలా అయితే నేనైతే ఫస్ట్ గణపతికి పూజ చేసుకొని దీపం అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి. ఇవాళ ఫ్రైడే కదా, నేను ఎవ్రీ ఫ్రైడే అయితే ఉప్పు దీపం పెట్టుకుంటాను. అలా అమ్మవారి దగ్గర కలశం ఎదురుగా ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను నేను. పక్కన అఖండ దీపం కూడా ఉంది చూశారు కదా, ఆ అఖండ దీపాన్ని కూడా నేను ఈ నైట్ అంతా కొండెక్కకుండా చూసుకుంటానండి. అఖండ దీపాన్ని కూడా పెట్టుకుంటాను నేను ఈ వరలక్ష్మి వ్రతానికి, అలాగే దీపావళికి కూడా పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు మా పిల్లలు మా వారు అందరు కూడా కూర్చున్నారు పూజలో. ఇప్పుడు మా వారితో నేను చేతికి తోరణం కట్టించుకుంటున్నానండి. ఇలా అయితే తోరణం కట్టించుకుంటున్నాను మా వారితో. తర్వాత అమ్మవారి కాసు ఉంటుంది కదా రూపు, ఆ రూపుకి కూడా 9 తోరాలతో అమ్మవారికి అమ్మవారి కలశానికి అలంకరించుకున్నానండి నేను. ఆ కాసు కూడా నేను పూజ అయిపోయిన తర్వాత మా వారితో కట్టించుకుంటాను ఆ కాసు కూడా. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఆశమనం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. అమ్మవారి వరలక్ష్మి వ్రత పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో ఏదైతే ఉందో అది చదువుకొని ఇలా చక్కగా మనం వ్రతం చేసుకోవచ్చండి. మనకి పూజకి ముఖ్యంగా ఎక్కువగా కావాల్సినవి అరటిపళ్ళు అండి. పేరంటాలకి మనం ఒక 5 గురు లేకపోతే 9 మందికి లేకపోతే 11 మందికి అలా ఇచ్చుకున్న తర్వాత మనకి జాకెట్ మొక్కలు లేకపోతే కనీసం పూలు పళ్ళు అయినా ఇచ్చి పేరెంటాలకి మనం ఆశీర్వాదం తీసుకోవచ్చండి. అందుకనే మీరు మాత్రం కొంచెం ఎక్కువ అరటిపళ్ళు తెచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా 5 రకాల పళ్ళు ఇంకా అరటిపళ్ళు తెచ్చుకున్నానండి. ఇంకా శనగలు కూడా రాత్రే నానబెట్టేసుకున్నాను నేను. శనగలు కూడా మర్చిపోకుండా పేరెంటాలకి ఇచ్చుకుంటే చాలా మంచిది. పచ్చిశనగలు, నల్ల శనగలు ఉంటాయి కదా అవి. నేనైతే ఇలా అమ్మవారి పూజ పుస్తకంలో చూసుకొని చదువుకుంటున్నానండి. అలాగే అమ్మవారి అష్టోత్తరము, ఇంకా అమ్మవారి లక్ష్మీ అష్టకం, ఇంకా లలిత సహస్రనామాలు, ఇంకా కనకదార స్తోత్రం కూడా చదువుకుంటానండి ఎవ్రీ ఫ్రైడే. సేమ్ అలాగే ఈరోజు కూడా అలాగే చదువుకుంటున్నాను నేను. అఖండ దీపానికి ఇలా ఇలా ఒత్తి చేసుకొని అఖండ దీపాన్ని లాస్ట్లో వెలిగించుకుంటామండి. నైట్ అంతా కొండెక్కకుండా చూసుకోవాలి కదా, అందుకనే లాస్ట్లో పూజ అయ్యేక ముందే అయితే నేను అఖండ దీపాన్ని కూడా వెలిగించేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కాటన్తోనే అఖండ దీపం అయితే చేసుకుంటున్నాము. ఈరోజు అయితే మా వారికి హాలిడే లేదండి. హాలిడే లేదు, ఆయన నా మా ఆఫ్టర్నూన్ కనెక్ట్ అవ్వాలి. ఆయనకి ఆఫీస్ నుండి కాల్స్ వస్తూనే ఉన్నారు కానీ ఆయన ఎగ్జామ్ చేసి పక్కన పెడుతున్నారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు నైవేద్యం ప్రసాదం తీసుకొని. ఇంకా పంచామృతం కూడా చేసుకోవాలండి, మర్చిపోకుండా పంచామృతం కూడా చేసుకోండి.
ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, పంచదార, తేనె వేసుకొని పంచామృతం కూడా చేసుకోవాలి. వచ్చిన ముత్తైదువులకి తీర్థం కింద పంచామృతాన్ని ఇస్తాం కదా మనం. కలసం ఆనవాయితీ లేను లేదని అనుకునేవాళ్ళు ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా చేసేసుకోవచ్చండి. కలసం ఆనవాయితీ లేదనని అనవసరం లేదు, అసలు అలా పెట్టుకొని చేసేసుకోవచ్చండి. అనుమానం లేకుండా ఏమి అవ్వదు. మాకు కూడా మా అత్తగారు వాళ్ళు ఎప్పుడూ చేసుకోలేదండి, మేమే స్టార్ట్ చేసాం ఫస్ట్. అయితే ఇలా మా అత్తగారిని అడిగి చేసుకుంటామని, ఆవిడ చేసుకోమని చెప్పిన తర్వాతే మేమైతే చేసుకోవడం స్టార్ట్ చేసామండి. నేను ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుండి చేస్తున్నాను రెగ్యులర్గా. చాలా మంచిగా అనిపించిందండి, కలసం పెట్టుకొని చేసుకుంటున్నాను నేను ఇలా అమ్మవారికి. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారికి శారీ పెట్టుకొని పూజ చేసుకున్నాను, ఇయర్ అయితే ఇలా సింపుల్గా బ్లౌజ్ పీస్తో చేసుకున్నానండి. మన అమ్మవారి ఫేస్ మాస్క్ని బట్టి అమ్మవారిని మనం రెడీ చేసుకుంటే అమ్మవారికి చాలా లుక్ వస్తుంది. కొంచెం ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం మీకు బ్లౌజ్ పీస్తో చేసుకుంటారో శారీతో చేసుకుంటారో డిసైడ్ అవి తీసుకోండి. లేదంటే చీర పెద్దదైపోతుంది, అమ్మవారి మాస్క్ ఏమో ఫేస్ మాస్క్ ఏమో చిన్నదైపోతుంది. అందుకని చూసుకొని తీసుకోండి, తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇలా మేము ఏ పండుగలు వచ్చినా కానీ ఇలా నలుగురం కూర్చొని చేసుకుంటామండి. వినాయక చవితి, ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇంకా కార్తీక పౌర్ణమి ఉంది కదా, కార్తీక పౌర్ణమి కూడా మేము బాగా చేసుకుంటామండి. మాకు కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం ఆ రోజు. ఆ వ్రతం రోజు కూడా మేమందరం ఇలాగే కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకుంటాము. మనం ఎంత బిజీగా ఉన్నా కానీ ఇలా ఫ్యామిలీతో కలిసి కూర్చొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. నేనైతే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నానండి, అమ్మవారికి ఒక శారీ అలాగే నాకు ఒక శారీ అని 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఆ శారీస్ కూడా నేను అటు కింద పెట్టానండి, అందుకని మీకు కనిపించట్లేదు. లాస్ట్లో ఆ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇలా అమ్మవారికి నైవేద్యాన్ని అయితే ఆవాహన ఇస్తున్నాను, నైవేద్యాలు సమర్పించి ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారికి హారతి ఇస్తున్నానండి కొబ్బరికాయలు కొట్టి.
ఇలా మనం ముందు రోజే అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా హడావిడి లేకుండా ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి. తర్వాత మనం పేరంటాలకు కూడా చక్కగా వెళ్ళి పిలుచుకోవడానికి మనం టైం కూడా సరిపోతుంది. కొంతమంది అయితే సాయంత్రం పూట పేరెంట్ అని చెప్పుకుంటారండి, కానీ నేనైతే నా పూజ అయిపోగానే అయితే ఎవరికైనా ఇస్తే తాంబూలం ఇచ్చిన తర్వాతే నేనైతే భోజనాన్ని తీసుకుంటానండి, లేదంటే తాంబూలం అయ్యేదాకా తీసుకోను. ఎవ్రీ ఇయర్ అయితే నేనైతే ఇలాగే చేసుకుంటాను. కలసం ఆనవాయితీ లేకపోయినా సింపుల్గా ఫోటో పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం చేసుకొని చదువుకున్నా చాలా ఫలితం ఉంటుందండి. కలసం ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారిని ఇలా అలంకరించుకునేవాళ్ళు సింపుల్గా ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోండి. ఇలా 9 నైవేద్యాలు చేయలేని వాళ్ళు కూడా 3, 5, 7 అలా నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి పెట్టుకోండి. ఇలా అమ్మవారి శారీ డ్రాపింగ్ ఇంకా బ్లౌజ్ పీస్తో కూడా 2 వీడియోలు కూడా నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి మీరు ఎవరైనా ఇంకా శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ శుక్రవారం ఇంకా మిగిలిన శుక్రవారాలు ఉన్నాయి కదా, ఇంకా 2 శుక్రవారాలు, ఆ శుక్రవారాలు ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే నా 9 నైవేద్యాలు వీడియో కూడా కింద లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. అలాగే అమ్మవారి బ్లౌజ్ పీస్ చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా 2 రకాల బ్లౌజ్ పీసెస్ శారీ డ్రాపింగ్స్ కూడా ఆ వీడియో కూడా లింక్ కింద ఇస్తాను. లేదంటే ఈ వీడియోలో చూసుకొని శారీ డ్రాపింగ్తో చేసుకునేవాళ్ళు, శారీ చేసుకునేవాళ్ళు ఒకసారి శారీతో చేసుకోండి, లేదు బ్లౌజ్ పీస్తో చేసుకునేవాళ్ళు ఇలా బ్లౌజ్ పీస్తో అయితే చేసుకోండి. ఎలా చేసుకున్నా కానీ అమ్మవారు చాలా అందంగా ఉంటారండి, అంత బాగా అలంకరించుకోవచ్చు మనం. ముందు మనకి టైం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నైవేద్యాలైనా అమ్మవారి అలంకరణ అయినా. చూశారు కదా, ఇలా మేమందరం అయితే ఇలా 4 కూర్చొని చాలా చక్కగా అయితే పూజ చేసుకోవడం, ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా మాకు అయిపోయిందండి. నైవేద్యాలు అయితే 9:30 కల్లా పూర్తయిపోయినాయి నాకైతే. నాకు ఇంకా రెడీ అవ్వడానికి 1 అవర్ టైం పట్టింది, కానీ నైవేద్యాలు అయితే చాలా తొందరగా పూర్తయిపోయినాయి నాకు. మా వాడైతే అగ్గిపెట్టితో వెలిగించడానికి వస్తున్నాడండి, అసలు అగ్గిపెట్టితో వెలిగించకూడదండి, అగరత్తి పూలతోనే వెలిగించుకోవాలి మనం, కర్పూరం అయినా కానీ దీపమైనా కానీ. అమ్మవారికి నైవేద్యాలు ఆవాహనం చేస్తున్నాను, ఇంకా కొబ్బరికాయ కూడా కట్టేసుకొని ధూపం అయితే వేసుకుంటాను నేను. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా మేమందరం అయితే ఇలా లాస్ట్లో ఫొటోస్ దిగామండి.
ఇందులో వేస్తా. ఇంకొకసారి మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇంకెవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియోలో చూసుకొని చేసుకోండి. ప్రసాదం వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నా కొత్త ఛానల్ అండి. మీ ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఆ రెండు శారీస్ తీసుకున్నానండి, అమ్మవారికి ఒకటి నాకు ఒకటి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.